ఇప్పుడు హీరో సంతోష్ శోభన్ గారు మాట్లాడే ముందు దానికి ఆన్సర్ ఇచ్చి సినిమా గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక సెకండ్ అండి, చిన్న గ్యాప్ ఇస్తే ఒకసారి. ఓకే రెడీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీమ్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అన్న. దిస్ మీన్స్ ద వరల్డ్ టు అస్. అండ్ వెడ్ వై స్టార్ట్ సార్? ఇట్స్ మీరు చూసుంటారు ఇది ఈ ఇంటరాక్షన్ లాగే ఉంటుంది సార్ సినిమా కూడా. అందరూ ఇలాగే ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మా సినిమాని మా ప్రొడ్యూసర్ వెంకట్ బోయన్పల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బిలీవింగ్ అస్. అండ్ డార్లింగ్ గాంధీ గారికి ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. డార్లింగ్ యూ గేవ్ మీ ఏక్మిని కథ. ఏక్మిని కథ చేంజ్డ్ మై లైఫ్. ఏక్మిని కథ జరిగింది కాబట్టి ఈరోజు ఈ సినిమాలో నేను ఉన్నాను. సో ఐఎమ్ సో ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఫారియా, యువర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఐ థింక్ మీరు అందరూ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యేది ఫారియా అని చూసి. అండ్ హర్ రేంజ్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ ఇన్క్రెడిబుల్ అండ్ యూ విల్ వాచ్ ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్. కిల్డ్ ఇట్ డా. అండ్ బ్రహ్మాజీ సార్, హాయ్ సార్. సార్ మీరు అద్దలు పెట్టుకుంటేనే బాగుంటారు. అది సూపర్ సార్. మీరు లవ్ యూ సార్. సార్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ సార్ ఈజ్ జస్ట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అని అందరికీ తెలుసు. బట్ హీ విల్ స్టాండ్ అవుట్. హీఈస్ అ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ట్రూ సేయింగ్ ఇట్. సుదర్శన్ బాయ్ సైమా వచ్చింది కాదు, ఇంకో ప్రశ్న ఏదో అడిగాం కదా. ఈ మధ్య సుదర్శన్ ప్రతి ఇంటర్వ్యూలో నాకు సైమా వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి రాలేదు కదా అని ఇన్సల్ట్.